నమస్కారం. ఈజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు రొంపిచర్ల మండలంలో రైతు అవగాహన సదస్సు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొంటున్నట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ వెల్లడి. హిందూపురంలో అయ్యప్ప స్వామి ఆలయాన్ని కూల్చేసిన రియల్ ఎస్టేట్ వారు పోలీసులు పట్టించుకోవడం లేదంటూ భక్తుల ఆందోళన. ఆనంద రిషి ఫౌండేషన్ ఫౌండర్ విజయానంద గురుజీ ఆధ్వర్యంలో ఔషధం తయారీ రేపు 1200 మందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు శిష్య బృందం వెల్లడి. పొక్కలపాడు బీచ్ వద్ద నలుగురు యువకులు కళ్లంతో, ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరో ఇద్దరి కోసం గాలింపు. కర్నూలులో భారీ వర్షం, నంజాల పట్టణ రోడ్లపై డ్రైనేజీ నీరు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్న వైనం. రాజాపురం స్థానిక పాఠశాలలో కరోనా వ్యాక్సిన్, 290 మందికి వ్యాక్సిన్ డోసులు వేశామని టీహెచ్సీ అధికారులు వెల్లడి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 184,000 పోస్టులు భర్తీ చేయాలి. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి హుస్సేన్ రొంపిచర్ల మండలం రైతులు సర్పంచులు నాయకులతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 29న రొంపిచర్లలో రైతు అవగాహన సదస్సుకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం నరసరావుపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రొంపిచర్ల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు మరియు రొంపిచర్ల హైస్కూల్లో రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రంలో సమస్యలు, ఆన్లైన్లో భూములు ఎక్కించే సమస్యలు, కౌలు రైతులకు సంబంధించిన ఈ క్రాప్ వంటి అనేక సమస్యల మీద అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని చౌడేశ్వరి కాలనీ సమీపాన అయ్యప్ప స్వామి ఆలయాన్ని రియల్ ఎస్టేట్ వారు కూల్చివేశారు. అయ్యప్ప స్వామి ఆలయం కూల్చివేతపై విశ్వ హిందూ సురక్షా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయాన్ని కూల్చివేతపై ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తయారయ్యారని, వారి వెంటనే కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంబంధిత వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ వెంకటేష్కు అందజేశారు. మేము 5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం సార్. మేము మాలేసుకుంటా ఎవరు స్థలం వేయలేదు. ఇక్కడ యాగుల్లోకి రానిరు మాలేసేవాళ్ళు. రానికపోతే తర్వాత అందరినీ అడుక్కొని ఇక్కడ ఊరు పర్మిషన్ తీసుకొని పెద్దవాళ్ళని అందరినీ అడిగి పోలీస్ స్టేషన్లో కూడా పర్మిషన్ తీసుకొని గుడి కట్టుకున్నాం సార్. మేము శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కే గోపాలపురం గ్రామం వద్ద కోవిడ్ బారిన పడకుండా ఇమ్యూనిటీ పెంపొందింపచేసేందుకు విశాఖపట్నానికి చెందిన ఆనంద రిషి ఫౌండేషన్ ఫౌండర్ విజయానంద గురుజీ ఆధ్వర్యంలో తన శిష్యులతో కలిసి వనమూలికలతో ఔషధం తయారు చేశారు. ఈ మందు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్ వచ్చిన వారు రోజుకు 2 సార్లు చొప్పున 3 రోజులు, పాజిటివ్ లేని వారు రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్కరోజు 2 సార్లు వినియోగించాలన్నారు. ఈ మందును 1200 మందికి సరిపడా ఔషధాన్ని తయారు చేసి రేపు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఔషధ తయారీ కార్యక్రమంలో శిష్య బృందం రాజా ఆచార్య, కోటి ఆచార్య, కిషోరాచార్య, స్వాతి అమ్మ, యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సేమ్ కూడా పదకొండు సాక్షి కరెక్ట్.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పుక్కలపాడు బీచ్ వద్ద నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరంతా బుర్రపుట్టు గ్రామానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. స్థానిక మత్స్యకారులు గల్లంతైన యువకులను సముద్రంలో వెతగ్గా ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కవిటి పోలీసులు వెల్లడించారు. విశాఖ జిల్లా చీమాడుగులలో ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయ మార్గ సమీపాన 18,554 లీటర్ల నాటు సారాయిని విశాఖ జాయింట్ డైరెక్టర్ రూరల్ ఎడిషనల్ ఎస్పీ ఎస్సీబీ రాహుల్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సారాయి విలువ 40,16,097 రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. Total quantity of the IDRAG being destroyed is 18,954 liters, which is valued at 40,216,097 rupees. The total number of cases is 2,715. The destruction is taking place at two places. One is at Ankapalli in Paderu subdivision. The place of destruction is Radhakrishna. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకట్గౌడ్ 1వ వార్డు 2వ వార్డు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 2 వార్డుల ప్రజలు ఎమ్మెల్యేతో ఇంటి స్థలాలు ఇచ్చారు. అలాగే ఇళ్లు కూడా కట్టివ్వండి అడిగారు. కరోనా మహమ్మారి వల్ల పనులు ఆలస్యమయ్యాయని, త్వరలోనే ఈ కార్యక్రమం కూడా చేపడతామని ఎమ్మెల్యే ప్రజలతో చెప్పారు. సిపివీబీ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాలతో కరీంనగర్ పోలీసులు రోడ్లపై బయట మాస్క్ పెట్టుకోకుండా బయట తిరుగుతున్న ప్రజలకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినా మాస్క్ ధరించిన వాళ్లకు 1,000 వరకు ఫైన్ విధిస్తున్నారు. ఉస్సానీపురాలో రోడ్డుపై మాస్క్ లేకుండా ఉన్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని మాస్క్ పెట్టుకుని బయటకు రావాలన్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు చెప్పిన దానికి వెంటనే యువకుడు పక్కనే ఉన్న షాప్కు వెళ్లి మాస్క్ కొనుక్కొని పెట్టుకున్నాడు. ఇకపై ఎప్పుడూ మాస్క్ లేకుండా బయటకు రాను, కరోనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు. పోలీసులు చేస్తున్న కౌన్సిలింగ్ ద్వారా చాలామంది తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటున్నారని, పోలీస్ సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఉందన్న మాస్క్ వేసుకునే తిరగాలి. మాస్క్ లేకుండా తిరగద్దు. మాస్క్ లేకపోతే 1,000 రూపాయలు ఫైన్ పడుతుంది. గవర్నమెంట్ 1,000 రూపాయలు ఫైన్ మీద ఆదేశాలు జారీ చేసింది. మేము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం పక్కా ఫైన్ వేస్తున్నాం, 100 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. మాస్క్ లేని వాళ్ళు సార్, మీ పేరు బన్సీలాల్, బీటౌన్ పోలీస్ స్టేషన్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బండపోచంపల్లి గ్రామంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో దోపిడీ దొంగలు ఏకంగా 7 ఇళ్ల తాళాలు పగలగొట్టి సొత్తు అపహరించిన సంఘటన మండలంలోని బండపోసానపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల నాగరాజు, వడ్ల రాధాబాయ్, మంగళి పోచయ్య, చాకలి శ్యామ్, తలారి లక్ష్మి, చాకలి పోచయ్యలు బతుకు తెరువు కోసం ఇళ్లకు తాళాలు వేసి నగరానికి తరలివెళ్లారు. అదే గ్రామానికి చెందిన చెట్లకాడి నారాయణ తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు 7 ఇళ్లకు తాళాలు పగలగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో నారాయణకు చెందిన 15,000 నగదు, 15 తులాల వెండి, బంగారు కమలు చోరీకి గురైనట్లు గుర్తించామని ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. మెదక్ క్లోజ్ టీం బృందం గ్రామానికి చేరుకుని ఇండ్లలో చోరీగస్తుల ఆచూకీ కోసం వేలిముద్రలను సేకరించడం జరిగిందన్నారు.
చోరీకి గురైన మరో 6 ఏళ్ల కుటుంబీకులు అందుబాటులో లేకపోవడంతో సొత్తు ఎంత చోరీ అయిందనే వివరాలు తెలియాల్సిందని ఎస్ఐ తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు యనమల రేవంత్ రెడ్డిని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిని నియమించిన సందర్భంగా కరీంనగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండీ కలెం గారి ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ చౌక్లో టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగురవేస్తుందని ఆశిస్తున్నామని, పొన్నం ప్రభాకర్కి అధిష్టానం ఏఐసీసీలు చోటు కల్పించాలని కోరుతున్నామని వారు చెప్పారు. వికారాబాద్ జిల్లా తాండూరులో తాండూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో తాండూరు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు న్యాయవాదుల సబ్ కోర్టు ఏర్పాటుకి ఇచ్చిన అభ్యర్థనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి నుంచి హామీ పొందినందున ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి న్యాయవాదుల సంఘం తాండూరు తరపున విలేకరుల సమావేశం నిర్వహించి అభినందనలు తెలియజేశారు. దాని యొక్క సాధనకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది మన ఎమ్మెల్యే పట్ల. వారు ముఖ్యమంత్రి దగ్గర స్ట్రాంగ్ లాబింగ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మా కోర్టు సాధించడానికి ఆశతో మేము అందరం వెళ్ళి చూస్తున్నాం. కాబట్టి తాండు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని చెప్పేసి అది మన రైతురెడ్డి గారి ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మన అగ్రపుల్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజుల కింద మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు వచ్చేసి ఒక సపోర్ట్ కావాలి, అదేవిధంగా ఒక అడిషనల్ సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో సార్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ని తను ఒక అమూల్యమైన సమయాన్ని తీసుకొని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కలిసి మాకు కావాల్సినటువంటి సపోర్ట్ మరియు అడిషనల్ సపోర్ట్ని వారికి తెలియజేయడం జరిగింది. ఆ విషయంలో మేము ప్రత్యేకంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా నంచాల, మహానంది, బండి, ఆత్మకూరు, పాణ్యం, గడివేమలలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపని వర్షం కురుస్తోంది.
దీంతో నంజాలపట్నం రోడ్లపై డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం స్థానిక పాఠశాలలో కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. 290 మందికి సరిపడా డోసులు వచ్చాయని పిహెచ్సి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఏఎన్ఎం గంధం లక్ష్మి, ఐ అనిత, జి సూర్యప్రకాశ్రావు, ఎంపీహెచ్ఏ ఆశావర్కర్ చంద్రావతి సిబ్బంది పాల్గొన్నారని పిహెచ్సి వైద్యాధికారి కృష్ణ చైతన్య తెలిపారు. శ్వాస జనాలు ఎక్కువగా కూడుకున్నట్టు వెళ్ళకూడదు. చేతులు స్మార్ట్ పాటు శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ 84 రోజుల తర్వాత ఇంజక్షన్ చేయించుకోవాలి రెండో డోసు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 184,000 పోస్టులు భర్తీ చేయాలని, పోస్టులన్నీ కలుపుకుని కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు పోరాటాలు ఉద్యమాలు ఆగవని వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీడిఎస్యు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు తెలిపారు. కర్నూలు జిల్లా నంజాలపట్నంలోని స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు రోడ్డుపై కూర్చుని పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి హుస్సేన్ బాషా అధ్యక్షత వహించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 230,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినారు. ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ హామీలు కేవలం ఓట్ల వరకే అని చెప్పి మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే పోలీస్ శాఖలో 6,500 పోస్టింగ్లు ఉంటే కేవలం 450 పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. పాఠశాలకు సంబంధించిన 25,000 పోస్టింగ్లు ఉంటే కనీసం ఒక్క పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఏవి కనపరచకుండా ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే విద్యుత్ శాఖలో 15,000 పోస్టింగ్లు ఉంటే అవి కూడా జాబ్ క్యాలెండర్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం మనం కనీసం చూపించింది కూడా చూపించిన పరిస్థితి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి నారా కర్నూలు పట్టణంలోని బళ్ళారి చౌరస్తాలో కర్ఫ్యూను కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప పరిశీలించారు. జిల్లా ఎస్పీతో పాటు కర్నూలు 4వ పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ గోపాలరెడ్డి ఉన్నారు. కర్ఫ్యూ సడలింపులో భాగంగా 6 గంటల అనంతరం బయట తిరగవద్దని ఎస్పీ సూచించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం టీ గోకులపాడులో కలుషిత నీరు తాగి అతిసారంతో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో కృష్ణగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మరికొంతమందికి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సార్ అందులో వేసుకో 11,500
సరే ఒకవేళ మూడు వేలు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై 27 ఆవుదూడలను అక్రమంగా తరలిస్తున్న ఐసర్ వ్యాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు మాట్లాడుతూ అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పశుహింస చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని, భవిష్యత్తులో కూడా పశువులు అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు స్వాధీనం చేసుకున్న ఆవుదూడలను గోకవరం గోశాలకు పంపిస్తామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన రైతుల హత్యా నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరిపి నరహంతకులైన మానవ మృగాలను కఠినంగా శిక్ష అమలు చేయాలన్నారు. ఈ హత్యలకు ముఖ్య కారణం రెవెన్యూ పోలీసు అధికారులు నిర్లక్ష్యం. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం. వెంటనే బాధిత మూడు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రతి గిరిజన కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఎకరం భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చి ఆదుకోవాలని లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్కుమార్ జాదవ్ డిమాండ్ చేశారు. కొవ్వొత్తుల దీపాలతో ర్యాలీ చేసి వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం. 19వ తారీఖు ముగ్గురు గిరిజన రైతుల హత్యను ఖండిస్తూ మరియు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఈరోజు భూపాలపల్లిలో వారి నివాసం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి నిరసన ర్యాలీని గిరిజన లంబాడీల ఐక్యవేదిక మరియు బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రోజు రోజుకి భూ సమస్యలు, భూ పంచాయతీలు పెరుగుతూ ఈరోజు అమాయక దళిత గిరిజన బిడ్డలు దాడులు చేసుకొని చనిపోయే దుస్థితి చూస్తా ఉన్నాం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.